Hi friends, welcome back to EdX Smart. So, నా పేరు సాయి కిరణ్. సో ఈ రోజు మనం ప్రీవియస్ గా మనం నేర్చుకున్న ఇంట్రొడక్షన్ ఆఫ్ రియల్ నంబర్స్ దాని యొక్క టైప్స్ ఆఫ్ నంబర్స్ అనేది గురించి నేర్చుకున్నాం. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే సో వాట్ ఎవర్ ది టాపిక్స్ మనకి రియల్ నంబర్స్ లో కవర్ అవుతాయి ఆ టాపిక్స్ గురించి ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేసుకోండి. ఆ టాపిక్స్ లో ఫస్ట్ మోస్ట్ టాపిక్ ఏది ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ ద టాపిక్స్ ఇన్ ది రియల్ నంబర్స్, లెట్స్ స్టార్ట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎస్సీఎఫ్ అండ్ ఎల్సీఎం. సో ఒక మనకి ఎస్సీఎఫ్ ఎలా చేయాలి, ఎల్సీఎం ఎలా చేయాలి, ఒక వచ్చిన గివెన్ క్వశ్చన్ కి దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రేషనల్ ఇర్రేషనల్ నంబర్ ఐడెంటిఫికేషన్. సో ఒక మీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాన్ని ఇది ఇర్రేషనలా రేషనలా అని ప్రూవ్ చేయమంటాడు. ఓకే, దాన్ని కూడా మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, పీ బై క్యూ ఫామ్ ని ఎలా ఉంటే మనం రేషనల్ అంటున్నాము. సో అదంతా ఒకసారి టాపిక్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే లోగరిథం. లాస్ట్ టాపిక్ ఇస్ లోగరిథం. లోగరిథమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ దీంట్లో 10th క్లాస్ కి. సో ఫస్ట్ మనం ఈరోజు యూక్లిడ్ డివిజన్ లీమా గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఈడియల్ అంటే ఏంటంటే బేసికల్లీ ఈడియల్ అనేది యూక్లిడ్ డివిజన్ లీమా. సో ఎవరైతే 10th క్లాస్ కి నెక్స్ట్ ఇప్పుడు 10th ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి మంచిగా ప్రిపేర్ కండి, ఇక్కడ నుంచి పక్కా క్వశ్చన్ మీకు వస్తుంది యూక్లిడ్ డివిజన్ లీమా. సో యూక్లిడ్ డివిజన్ లీమా ఏం చెప్తా అంటే సో మనకి గివెన్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్, సో మనకి ఏ అండ్ బి అని ఒక పాజిటివ్ ఇంటిజర్స్ మీకు క్వశ్చన్ లో ఇస్తారు. దాని త్రూ సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఏ అండ్ బి వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి క్యూ అండ్ ఆర్ వాల్యూస్ అనేది అడ్జస్ట్ అయితే క్యూ అండ్ ఆర్ వాల్యూస్. సో మనకి ఇచ్చిన ఏ అండ్ బి వాల్యూస్ తీసుకొని మనం క్యూ ఆర్ వాల్యూస్ ని మనం ఐడెంటిఫై చేయాలి. సో అది ఎలా చేస్తామంటే యూక్లిడ్ డివిజన్ లీమా త్రూయే చేస్తాం. సో యూక్లిడ్ డివిజన్ లీమా ఏమవుతుంది, గివెన్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ ఏ అండ్ బి దేర్ విల్ బి ఎగ్జిస్టింగ్ క్యూ అండ్ ఆర్. ఓకే, దట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫార్మాట్ లో ఉండాలన్నమాట. మీకు ఏదైతే ఏ అండ్ బి వాల్యూస్ వస్తారో అవి తీసుకొని దీంట్లో పెడితే మీకు క్యూ అండ్ ఆర్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తాను, చూడండి. సో నేను ఒక 10 ఫైన్ Q and R values by EDL. First one, 30 ఇంకా 10 తీసుకున్నాం, 30 ఇంకా 10. సో ఆల్వేస్ మనకి ఇచ్చిన వాల్యూస్ లో ఏదైతే బిగ్గర్ వాల్యూ ఉంటుందో దట్ షుడ్ కన్సిడర్ యాజ్ ఏ అండ్ స్మాలర్ వన్ షుడ్ బి కన్సిడర్ యాజ్ బి. సో ఏ అనేది ఇక్కడ ఏమవుద్ది 30 అవుద్ది, బి అనేది ఏమవుద్ది 10 అవుద్ది. సో ఈ వాల్యూస్ ని ఏ అండ్ బి వాల్యూస్ ని మనం ఏం చేయాలంటే ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ లో పెట్టండి. వాట్ ఈస్ ఏఆర్ 30, 30 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ బిఆర్ 10, 10 ఇంటూ డాష్ ప్లస్ డాష్. సో ఓకే, సో 30 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ డాష్ ప్లస్ డాష్. సో ఇక్కడ మనం ఈ డాష్ అండ్ డాష్ వాల్యూస్ ఏంటంటే ఒకటి డాష్ ఏమో క్యూ, ఒక డాష్ ఏమో ఆర్. ఈ డాష్ లో మనం ఆన్సర్స్ ని మనం ఐడెంటిఫై చేస్తే మనకు క్యూ అండ్ ఆర్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు 10 టేబుల్ 30 ఎప్పుడు వస్తుంది, 10 3 30. సో ఇక్కడనే 30 వచ్చేసింది, 30 ప్లస్ ఏం చేసి 30 వస్తుంది 0. సో ద క్యూ వాల్యూ ఈస్ 3 అండ్ ఆర్ వాల్యూ ఈస్ 0 ఫర్ దిస్ గివెన్ క్వశ్చన్ 30 అండ్ 10. సో ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం, సేమ్ రిప్లేస్మెంట్ లో మనం ఇంకొకటి వేరే ఏదైనా నంబర్ పెడదాం. సో బి ప్లస్ లో ఐఎమ్ కీపింగ్ 4. సో 4 బట్టి చెక్ చేద్దాం.
formula A is equals to BQ plus R. So what is A? 30. 30 is equals to what is B? 4. 4 into dash plus dash. 4 into A is 30 also. Okay. So for 5 is 20, for 6 is 24, for 7 is 28. Okay. For 7 is 28, for 32. 32 is this column. For 28 is this column. So for 7 is 28. So ఇక్కడ మనకు 28 వస్తుంది. ఇంకా ఏం యాడ్ చేస్తే మనకు 30 వస్తుంది. ఇంకా 2 యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి q వాల్యూ ఇస్ 7, r వాల్యూ ఇస్ 2. q వాల్యూ 7, r వాల్యూ ఇస్ 2. ఇలా మనకి వాల్యూస్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇదే యూక్లిడ్ డివిజన్ నియమం. సో నెక్స్ట్ మనం యూక్లిడ్ డివిజన్ నియమాకి ఇంకొక HCF ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే యూజ్ యూక్లిడ్ డివిజన్ నియమా అండ్ ఫైండ్ ది HCF ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని అడుగుతారు. सो दानिकि एला चेयालनेदि नेक्स्ट वीडियोलो नेनु चेप्तानु. सो थैंक यू फर् वाचिंग एडुक स्मार्ट. सब्सक्राइब इट.